ప్రభు యేసుక్రీస్తు నామంలో టీవీ ప్రేక్షకులందరికీ నా వందనాలు. మా తల్లిగారైన కాకర్ల శామ్యుయేల్ జమ్మిమా గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని దీవెనలు. నజరేయుడైన యేసు నామంలో టీవీ ప్రేక్షకులందరికీ నా వందనాలు. ప్రిలారా, ఈరోజు మరి ప్రభువుల వారు నీతో నాతో మరి 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయములో కొన్ని మాటలను మనము మరి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు నా ధ్యానాంశము మరి బదరీ వృక్షము క్రింద ఉన్న ఏలియా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, జీవంగల దేవా, ప్రభువాని పాదములకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. నీ క్రియలు ఎంతో గొప్పవి నాయన. నీ ఎందు భయభక్తులు గల ఎడలు నువ్వు చూపుతున్న ప్రేమ ఔన్నత్యమైనది. అయ్యా, రక్షణ లేని బిడ్డలకు మీరు రక్షణ దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు సంధించమని తండ్రి. నాయన, వారి జీవితాల్లో ఒక నూతన కార్యము జరిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రిలారా, ఈరోజు నా ధ్యానాంశము బదరీ వృక్షం క్రింద కూర్చున్న ఏలియా. మరి 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము మరి 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే యెహోవా దూత 2వమారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రిం పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చటి నీవేమి చేయుచున్నావని అతను అడుగగా అతడు, ఇశ్రాయేలు వారిని నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేనొక్కడను మాత్రమే మిగిలి ఉన్ననగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై తూచుతున్నారని మనవి చేశాను. ప్రియబిడ్డలారా, మరి ఈ అధ్యాయమంతా చదివినప్పుడు మరి ఏలియా గొప్ప ప్రవక్తనాయన. అయితే దేవుని కొరకు ఎంతో సేవ చేసినాడు కదా. దేవుని కొరకు మరి ఆయన కొరకు ఆయన నిలిచి చేసిన సేవ చాలా గొప్పది. మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన మరి ప్రవక్త, ఎన్నో గొప్ప విషయాలను మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన గురించి మనం చదువుకుంటున్నాం. కానీ మరి ఏలియా జీవితంలో మరి ఆయన ప్రార్థించినప్పుడు వర్షము రా అంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. అనేక మంది ముందు ఆయన ఒక సవాలుగా, లేకుంటే ఒక రోషము కలిగిన వాడుగా బయలు ప్రవక్తల దగ్గర మరి ఆనాడు ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని కిందికి దిగి వచ్చింది. బలిపీఠం మీద మరి వాళ్ళు పెట్టిన బలి యాగానంతటిని కూడా అన్యులైన వారి ముందు ఆయన చేసిన అద్భుత క్రియను బట్టి మరి ఆనాడు ఆ బయలు ప్రవక్త దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా పరిగెత్తి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అక్కడున్న బయలు ప్రవక్తలందరినీ కూడా వెంటబడి చంపిన ప్రవక్తగా ఉన్నాడు కదా. అదే కాదు, ఎన్నో అద్భుత కార్యాలు మరి ఒకటి తరచి మనం చూసుకున్నప్పుడు ఆయన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసినవాడుగా ఉన్నాడు. అదే కాకుండా మరి 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఆయన రాళ్లతో చేయబడిన ఆ బలిపీఠము చుట్టూ కూడా ఆయన ఒక కందకాన్ని త్రవ్వి ఆనాడు ప్రభువు కొరకు మరి ఆయన చేసిన ఆ గొప్ప యాగము ఆ బలి దగ్గర ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను అన్నిటిని కూడా దహించి వేసినట్టుగా చూస్తాం. అదే కాకుండా ఏలియా విస్తారమైన వర్షం వచ్చేటట్టుగా ప్రార్థించినప్పుడు దేవుడిచ్చినట్టుగా చూస్తాం. అదే కాకుండా మరి ఎన్నో గొప్ప కార్యములు ఆ విధవరాలి దగ్గర అప్పము మరి లేకుంటే వారిని పోషించిన కర్తగా ఇలాగా చెప్తూ పోతే మరి ఆయన జీవితంలో ఎన్నో చేసినాడు. అయితే ఏలియా మరి 19వ అధ్యాయం 11వ వచనములో మనం చూసినప్పుడు 10వ వచనములో, అయ్యా, నేను ఒక్కడనే యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అదే కాదు, తను ఏమంటున్నాడు, నేను ఒక్కడనే, ఎందుకు
అదే అధ్యాయములో 19వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఏలియా చేసినదంతయు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును దానిలో ఒకని ప్రాణము వలె చేయనీడల, దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక. కాబట్టి ఇతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకునుటకై పోయి యూదా సంబంధమైన బెయిర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై, ఇంకా వద్దు ప్రభువా, నేను చేసిన సేవ చాలు, లేకుంటే నేను నీ కొరకు జీవించిన జీవితం చాలు, లేకుంటే నేను నీ కొరకు పడిన ప్రయాస చాలు, లేకుంటే నేను ఎంతో నీ కొరకు నిలవబడినాను, లేకుంటే ఎంతో త్యాగం చేసుకున్నాను, లేకుంటే నీ మీద ఆధారపడి జీవించినాను, లేకుంటే ఎంతోమంది నీ వైపు తిరిపినాను, లేకుంటే నీ సహవాసంలో నేను నిక్కచ్చితగా ఉన్నాను, లేకపోతే ఇంకా 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 రేయి పగలు నీ కొరకే నేను జీవించినాను, నీ కొరకే నేను బ్రతికినాను, నీ కొరకే సేవ చేసినాను, నీ కొరకే తెచ్చినాను, నీ కొరకే ఉన్నాను, నీ కొరకే ప్రయాసపడ్డాను, నీ మీదనే ఆధారపడ్డాను, నీ కొరకే ఇక ఇవన్నీ కూడా ఆయన అన్నీ చెప్పిన తర్వాత చిట్ట చివరిగా ఒక యెజెబెల్ అనే ఒక స్త్రీ కొరకు మరణాపేక్ష కలవాడవై పరిగెత్తుతూ ఉన్నాడు. ప్రేమిడలారా, ఏలియా కూడా మనలాంటి మరి మనుషుడే, మనలాగా శరీరము కలవాడే, మనలాగా మరి ఆంతర్యము ఆత్మ మనసు భేదం నొప్పి గాయం కలవాడే, మనలాగే శరీరం ఉన్నవాడే, మనలాగే మరి దుఃఖము చింత ఆనందం తెలిసినవాడే కదా. ఒకవేళ తన హృదయంలో ఏమనుకున్నాడో, ఒక స్త్రీతో నేను చంపబడాలనుకున్నాడా, లేకుంటే ఒక స్త్రీ ఒక పనికిమాలిన స్త్రీతో నేను మరి అంతమంది పోవాలా అనుకున్నాడా కదా. యెజెబెలు జీవితంలో మనం చూసినప్పుడు ఆహాబు రాజుగా ఉన్నప్పుడు మరి నాబోతును అన్యాయంగా ఒక విశ్వాసి అయిన బిడ్డను ఒక నమ్మకమైన బిడ్డను పనికిమాలిన మనుషులతో మరి ఆమె చంపించినట్టుగా చూస్తాం. కేవలము ద్రాక్ష తోట కొరకే వారు ఉన్నవారు, చక్రవర్తులు రాజులు, ఎంతో ఉంది డబ్బు ఉంది, ఏమైనా కొనగలరు, ఏమైనా తెచ్చుకోగలరు, ఏమైనా చేయగలరు కదా నాయన, ఏదైనా చేయగలరు, అంత గొప్ప శక్తి వారిలో ఉంది. ఒక బలహీనుడు కదా, ఒక తన పితరుల ఆస్తి అంటే తన పితరులతో సంబంధంగా వచ్చిన ఆ తోటని ఎంతో అపరూపంగా చూసుకుంటూ వేసుకుంటూ పోషించబడుతున్న వ్యక్తి, దేవుని నమ్ముకున్న బిడగా ఉన్నవాడు కదా. అలాగా ఉన్నవాడిని ఏం చేసింది మరి ఆహాబు, నీ కూర తోటకు నాకు ఇచ్చేసేయ్ అని అడిగినప్పుడు నేను ఇవ్వను అని చెప్పినాడంతే. దానికే మరి ఏం చేసింది నాయన కదా, ఎందుకు నువ్వు దిగులుతో ఉంటావు, నువ్వు మాట్లాడలేవా, నువ్వు రాజువు కాదా, ఎందుకు నువ్వు ఇంత దిగులుతో ఉన్నావు, నేను చేస్తాను ఆ కార్యం. ఏం కార్యం? నువ్వు ఈ రోజుకు దిగులు గుండు, రేపు నీకు ఇప్పిస్తానన్నది. పనికి మాలిన మనుషులతో మరి రాజును దూషించినాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యాలు పలికించి రాళ్లతో కొట్టి మరి నాబోతును చంపించినట్టుగా మనం చూస్తాం. చంపించి అప్పుడు అహాబుతో చెప్తుంది కదా ధైర్యంగా, ఇదిగో ఈ తోట నువ్వు తీసుకో కదా. ఎంత భయంకరమైన స్త్రీ, అంత భయంకరమైన స్త్రీ ఈ రోజున అంశం ఆమె కాదు, కానీ నాయన 19వ వచనం 1వ రాజులు 1వ వచనంలోనే ఉంది చూడండి. ఏమని? మరి ఆమె యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. చాలు, ఇంకేమొద్దు. ఆ వర్తమానము ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఏలియా ఏం చేస్తా ఉన్నాడు, పరిగెత్తి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాడు? మరణాపేక్ష గలవాడై, ఇక చాలు, ఇక జీవితం నాకు చాలు, ఇంకా ఏది వద్దు, నేను చేసిన సేవ ఇక చాలు అంటున్నాడు ప్రభా. ఏమంటున్నాడు నాయన? మరి 1వ రాజులు 19వ అధ్యాయం 10వ వచనములు అంటున్నాడు, అయ్యా రోషము గలవాడనై నేను ఒక్కనే ఉన్నాను కదా. ఈరోజు మన జీవితంలో కూడా మనం అనుకుంటాం,
నేను ఒక్కడనే, నేనుంటేనే ఈ సంఘ పని అవుతుంది, నేనుంటేనే ఈ సేవకులు పనిచేస్తారు, నేనుంటేనే ఈ మందిరము నడపబడుతుంది, నేనుంటేనే మరి నా ద్వారానే ఈ మీటింగులు జరుగుతున్నాయి, నా ద్వారానే నేను చేసిన పని, నా ద్వారానే వీళ్ళు పైకి వచ్చినారు, నా ద్వారానే నేనుంటేనే ఇది జరుగుతుంది, నా ద్వారానే ఇది కలుగుతుంది, నా ద్వారానే ఇది పైకి వచ్చింది, నా ద్వారానే ఇది అభివృద్ధిలోకి వచ్చింది, నా ద్వారానే నేనే నేనే అయాం కదా. నా అన్నది మనం తీసేసుకోవాలి నాయన. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏరియా అంటున్నాడు ఎంతో సేవ చేసినాడు కదా, ఎంతో ఆయన కొరకు చేసినాడు నిజమే. ఆయన విరాగిగా నిలబడి ఏ ఆశ లేకుండా ప్రభు కొరకు సమర్పించుకొని చేసిన సేవకుడే. ఆయన అద్భుతాలు నిలబడి ఉన్నాయి, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరి బిడ్డలు చూస్తున్నారు, మారిపోయినారు కదా. ఆహాబు గడగడగడగడ వణికిపోయినాడు కొన్ని విషయాలలో. ఎందుకో తెలుసా? ఈయన పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక ప్రవక్త, దేవుని నడిపింపుతో ఉన్న ప్రవక్త, వణికిపోయినారు కదా. అయితే అలాగా అన్ని గొప్ప కార్యములు చేసిన వ్యక్తి ఎందుకు మరి ఈ రీతిగా తయారైనాడు, ఎందుకు ఇలాగా అయిపోయినాడు, ఏమిటి కారణము అని అంటే, నిజంగా ఒక్కొక్కసారి మానవుడి జీవితంలో మనము కూడా దసిపోతాం, అలసిపోతాం, భయపడతాం, నిరుత్సాహం వస్తుంది, సందేహాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, ఇది అవుతుందా ఇది కాదా కదా. అపవాది మనలో కూడా కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్షలు కూడా తెచ్చిపెట్టేవాడుగా ఉంటాడు కదా. అయితే దేవునిలో మనము నిలబడాలా. ఏది వచ్చినప్పటికీ కూడా తాళుకొని నిబ్బరం బుద్ధి గలవారమై మనము ఆయన వైపు చూస్తూ కదా, అటువైపు చూస్తూ మనం నిలబడేవారిగా ఉండాలా. ఎందుకురని మాట చెప్తున్నానంటే, మరి ఆయన ప్రయాణములో మరి దేవదూతే చెప్తుంది. ఏమని చెప్తుంది చూడు ఆయన, మరి 5వ వచనం, 4, ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, చాలు ఇంకేముందు అంటున్నాడయ్యా, ఇక చాలయ్యా అంటున్నాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? అయ్యా నేను ఇంతవరకు సేవ చేసినాను, అయ్యా నేను ఇంతవరకు ప్రార్థనా పరుణ్ణి, అయ్యా నేను ఇంతవరకు గొప్ప విశ్వాసిని, అయ్యా నేను ఇంతవరకు నీ అద్భుత కార్యాలు చేసిన, అయ్యా ఇంతవరకు నేను నీ మీద ఆధారపడిన వ్యక్తిని, అయ్యా ఇంతవరకు నాయన నీ సేవలో మునిగిపోయినాను, అయ్యా ఇంతవరకు నేను ఎంతో కష్టపడినాను, అయ్యా నీ కొరకే బ్రతికినాను, నీకే సాక్షిగా ఉన్నాను. రైట్, అన్నీ బాగున్నాయి కదా. అయితే ఇప్పుడు ఒక్క ఈజబెల్ గుండా, ఒక దుర్మార్గురాలి గుండా కదా ఆయన తరమబడుతున్నాడు కదా, పరిగెత్తినాడు కదా, ఎందుకు నిలబడలేకపోయినాడు కదా. మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షము కింద కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమిడలారా, మరి నయోమి జీవితంలో కూడా అదే జరిగింది కదా. ఒకసారి కరువు ఆమె జీవితంలోకి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో నిలబడలేకపోయింది కదా. తన సహవాసములో దేవుని బిడ్డలున్నారు, ప్రార్థించేవారున్నారు, ఆదరించేవారున్నారు, పోషించేవారున్నారు, గద్దించేవారున్నారు, దగ్గరికి తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఎంతో బెతలహేమనగా రొట్టెల ఇల్లు, సమృద్ధి గల ఇల్లు ఎంతో నిండుగా ఉంది కదా. మరి నీ గిన్నె పొర్లి పారే స్థితిలో ఉన్న బిడ్డ కదా, తన కుటుంబాన్ని తీసుకొని ఆ ఒక్క కరువు కొరకే మరి దేవుని దగ్గర ఆలోచింపక కదా, దేవుని సన్నిధిలో అడుగక కదా, దేవుని మీద ఆధారపడక కదా. విశ్వాసే, విశ్వాస జీవితంలో ఉంది నయోమి కదా, దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉంది నయోమి కదా, విశ్వాస జీవితములో పరిగెత్తే బిడ్డగా ఉంది, ఆధారపడే బిడ్డగా ఉంది కదా, తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలవబడిన బిడ్డగా ఉంది కదా. ఎందుకు ఈ మాట అనుకుంటున్నా? బెతలహేములో ఉంది, సమృద్ధి గల సన్నిధిలో ఉంది, మందిరములో కట్టబడి ఉంది, దేవుని దొడ్డిలో ఉంది, అక్కడ ఆమెను ఆదరించే బిడ్డలున్నారు, ప్రేమించే బిడ్డలున్నారు. కానీ ఎందుకు మరి ఆమె డస్సిపోయింది? ఎందుకు ఆమెకు అనుమానం వచ్చింది? చిన్ని కష్టం వస్తానే, కరువు వస్తానే, అయ్యో నేను ఈ బెతలహేములో ఇక ఉండలేను కదా, సమృద్ధిని వదులుకొని తాను ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిరాధారమైన దానికి ప్రయాణమైపోయింది కదా. దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు మనం ఆలోచించి తీసుకోవాలి నాయన, ప్రార్థన చేసి తీసుకోవాలి నాయన, దేవుణ్ణి అడిగి మనం తీసుకోవాలి నాయన, మన ఇష్ట ప్రకారముగా, మన ఇష్టానుసారంగా కదా. లోకస్తుల వలే లేకుంటే లోకస్తులు ఎలాగూ మరి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడ్డాదిడ్డాలుగా వెళ్ళిపోయి నష్టం చేసుకుంటారో, వాళ్ళ జీవితంలో శాపాన్ని పొందుతారో, దీవెనలు పోగొట్టుకుంటారో, అలాగా చేయకుండా మరి నయోమి జీవితంలో మోయాబు దేశాన్ని కోరుకుంది కదా.
ఆ పాపానికి కంకణం కట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంది. అక్కడ ఎవరూ లేరు కదా, నీ దేశం కాదు, నీ ఊరు కాదు, నీ ప్రాంతం కాదు, ప్రేమించేవారు లేరు, దేవుని పిల్లలు లేరు, దేవుని మందిరం లేదు, దేవుని చార లేదు, ఆదరణ లేదు, దేవుని దొడ్డి లేదు, కాపర్లు లేరు, నిన్ను ఆశీర్వదించేవారు లేరు, నిన్ను ఆకట్టుకునే వాళ్ళు లేరు, నిన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నిన్ను పలకరించే వాళ్ళు లేరు, నీకు సహవాసం లేదు కదా. అక్కడికి వెళ్ళింది కానీ ఏదో సంపాదించాలని వెళ్ళింది, ఏదో కూర్చుకోవాలనే ఆశతో వెళ్ళింది. ప్రేమిడలారా, ఈరోజు విశ్వాసిగా ఉన్న నీవు నేను కూడా అలాగే పరిగెత్తుతున్నాం. ఎప్పుడైతే దేవుని పాదాలు మనం వదిలిపెడతామో, దేవుని వదులుకొని ఎప్పుడైతే వెళ్ళిపోతామో, మన జీవితంలో ఏది కూడా మనము ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం ఏది కూడా సంపాదించలేము నాయన కదా. అందుకొరకే మరి బైబిల్ గ్రంథములో ఒక మంచి మాట ఉంది నాయన, యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము. మరి ఆయన అంటున్నాడు యెహోవా వాక్కు 12వ వచనం, ఇదిగో వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుతున్నాను, కనుక గాఢాంధకరములో నడుచు వారికి జారుడు నిలవలే వారి మార్గముండును, దానిలో వారు తరుముబడి పడిపోయెదరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, కొన్నిసార్లు మనం నడిచే మార్గాలు మనకు ఎలా ఉంటాయంట, అవి మంచిగా ఉన్నట్టు ఉంటాయే కానీ జారుడు మార్గం అంట, జారిపోతూ ఉంటాం కదా. ఎక్కడికి ఎక్కాలని చూసినా నీవు దేవుని సన్నిధి, దేవుని తోడు, దేవుని హస్తం, దేవుని ప్రేమ, దేవుని కనికరం, ఆయన తోడు లేకపోతే నీవు నేను ఏ కార్యములు కూడా భూమి మీద చేయలేము నాయన. అందుకే అంటున్నాడు యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం, మరి యెహోవా వాక్కు 12, వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను, కనుక గడాంధకారములో నడుచు వారికి జారుడు నీలవలే వారి మార్గముడును, దానిలో వారు తరమబడి పడిపోయెదరు. అబ్బో, తరుమబడతారంట కదా. ఎందుకు? నీ మార్గాలు నా మార్గాలు ఆయనలో లేనప్పుడు మనల్ని ఆయన తరిమేవాడుగా ఉంటాడు. ఎందుకు? నీవు ఆయన మార్గాలలో లేవు కాబట్టి, నువ్వు ఆయన్ను అనుసరించటం లేదు కాబట్టి, ఆయనకు నువ్వు ఇష్టమైన బిడ్డగా లేవు కాబట్టి అలాగా చేసేవాడుగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే నువ్వు ఆయనలో ఉంటావో, ఆయన సన్నిధిలో ఉంటావో, ఆయన మీద నిలబడి ఉంటావో, ఆయన మీద ఆధారపడి ఉంటావో, ఆయన కొరకు ఎదురు చూచేవాడుగా ఉంటావో, నేను ఆశీర్వదించే బిడ్డగా ఉంటాడు. ఇదే యిర్మీయా గ్రంథం మరి 17వ అధ్యాయములో అంటున్నాడు 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, ఆయనలో అంటకట్టబడి ఉంటావో, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా అయ్యా నీవు తప్పనిచ్చి నాకు ఈ లోకములో ఎవరు దిక్కులేరు, నీ ఇష్టం, షడ్రక్ మెషక్ అభెద్నగోలు ఎక్కడికి వెళ్ళిపోయినారు నాయన, రాజులను ఎదిరించి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినారు కదా, ఏడింతల అగ్ని ఉన్నప్పటికీ కూడా అయ్యా ఆ దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, మేము మాత్రం రాజు చెప్పిన మాట వినం. ఎందుకు వచ్చిందంత మొండి విశ్వాసం? తాను నమ్మిన దేవుడు గొప్పవాడు అని. ఈరోజు దేవుని బిడగా దేవుడు నమ్ముకున్నావు, అట్టి విశ్వాసం కలిగిన దానివిగా నేను నీ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆ విశ్వాసములో గట్టిగా దేవుని కొరకు నిలవబడతామో, అప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. అంటున్నాడు యిర్మీయా 17వ అధ్యాయం 7, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముని యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరన్న దాని వ్రేళ్ళు తనను వెట్టకలిగినను, దానికి భయముండదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు కదా. అది దేవుడి యందు భయభక్తులు గల వారి చుట్టూ ఇలాగా నేను ఉంటానని చెప్తున్నాడు. అయితే ఏలియా భయభక్తులు గలవాడే, ఎందుకు మరి ఒక యజబెలు గుండా పరిగెత్తుతున్నాడు, మరణాపేక్ష గలవాడిగా ఉన్నా. ఈరోజు ప్రియబిడ్డ నీవు కూడా అలాగే పరిగెత్తుతున్నావా? ప్రభు నమ్ముకొని దేవుళ్ళో ఉన్నదానవే. మరి ఏలియా ఎంతో గొప్ప పరిచర్య చేసినాడు, గొప్ప ప్రవక్తగా ప్రసిద్ధి చెందినాడు కదా, ఎంతో గొప్ప అద్భుతాలు చేసినాడు. ఏలియా అగ్నిరథాలతో పైకి వెళ్ళిపోయినాడు, దేవుడే తీసుకొని వెళ్ళిపోయినాడు కదా. అయితే ఆయనలో కూడా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు ఆయన వదిలిపెట్టినాడా? బదరీ వృక్షం కింద కూర్చున్న ఏలియాతో దేవుడు వదిలిపెట్టలేదు నాయన. ఈరోజు దేవుడు కూడా నేను వదిలిపెట్టడు. సంవత్సరాంతములో
పదకొండవ నెలలో ఉన్నావేమో, అలసిపోయినావా, డసిపోయినావా, ప్రభువు నమ్ముకున్నావు, పరిగెత్తి వెళ్ళిపోతున్నావా, కష్టాలను చూసి, వేదనను చూసి, దుఃఖము చూసి ఇది కాదులు అనుకుంటున్నావా, ఇక చాలు ప్రభువా నేను చేసిన సేవ అనుకుంటున్నావా, యా ఇంకా నేను ఇంతవరకు నమ్ముకున్నాను ఇక నాకు మరణం ఇయ్యనాయని అడుగుతున్నావా, నీ వ్యాధిలో నీ బాధల్లో లేకుంటే నీ కష్టాల్లో నీ తుఫాన్ల జీవితంలో వాటిని చూసి భయపడిపోతున్నావా, ఏలియాలాగా పరిగెత్తి బదరి వృక్షం కింద కూర్చున్నావా, ఈరోజు నువ్వు భయమనే వృక్షం కింద కూర్చున్నావా, అనుమానమనే వృక్షం కింద కూర్చున్నావా, ఏ వృక్షం కింద కూర్చున్నావు, ఎవరూ లేని వృక్షం కింద కూర్చున్నావా, అయ్యా ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టినారు ప్రభువా అని అనుకుంటున్నావా, అయితే దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది అంట. చూడండి ఏమని చెప్తున్నాడో, ఇదిగో నీవు భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింపవళ్ళు ప్రయాణము చెయ్యి అని చెప్తున్నాడు. అదే కాదు ఇంకా ఒక మాట అంటున్నాడు చూడండి, నీకు శక్తికి మించిన మరి పని నీవు ఈరోజు చెయ్యాలా కదా. 7వ వచనం, యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. చాలు ప్రిలారా, ఈరోజు నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసినవో తెలియదు కానీ ఈరోజు దేవుడు నీ ప్రయాణాన్ని కడుతున్నాడు, ఈరోజు దేవుడు నీ వాంఛన కడుతున్నాడు, నీ ఆలోచనను కడుతున్నాడు, నీ క్రియలను కడుతున్నాడు, నీ ప్రవర్తనను కడుతున్నాడు, నీకున్న అభిలాషను కడుతున్నాడు. ఒకవేళ దేవుడిలో నేను ఇక బాగున్నానులే ఇక చాలులేని ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నావేమో కదా, ఎదురాడే యజబెల్లు నీ జీవితం లేకొచ్చినా, లేకుంటే ఇంకొకటి ఇంకొకటి పనికి మాలిన విషయాలలో జోక్యాలు కనిపించుకునే వారి నీ మీదకి వచ్చినా, అపవాది నీ మీదకి ఎన్ని పన్నాగాలు తెచ్చినా, ఏవి తెచ్చినా, ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు నీ కొరకు ప్రయాణము సిద్ధమై ఉన్నది. ఏ ప్రయాణం? నీవు ఇంకా దేవుని కొరకు సేవ చేయాలా, దేవుని కొరకు నువ్వు వాడబడాలా. ఒకవేళ తప్పించుకొని ఇంట్లో ఉందామనుకుంటున్నావేమో, లేకుంటే ఇక చాలే నేను చేసిన సేవ అనుకుంటున్నావేమో, కాదు నాయన, దేవుడు అంటున్నాడు నువ్వు మరణ పర్యంతం ఆయన కొరకు నువ్వు సేవ చేయాలి కదా. ఈరోజు మా నిబంధన అదే ప్రభా, మా పట్ల నువ్వెన్నో కార్యములు చేసినావు నాయన, మేము మరువలేము, కృతజ్ఞులమై ఉంటాం, తలవంచి నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా, నీ సేవ చేస్తాం, నీ కొరకే బ్రతుకుతాం. ఓ బిడ్డ, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మౌనిగా ఉన్నావా, నోరు తెరవలేని దానిగా ఉన్నావా, దేవుని మాటలు చెప్పలేని వాడిగా ఉన్నావా, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినాడు కదా, నిన్ను దీవించినాడు కదా, నీ బిడ్డలను, నీ ఇంటిని, నీ మందిరాన్ని, నీ సహవాసాన్ని, లేకుంటే నీకున్న వ్యాపారాన్ని, నీకున్న ఉద్యోగాన్ని కదా. ఈరోజు మన కళ్ళ ముందు ఎంతోమంది మరణించినారు నాయన, కదలని స్థితిలో, పక్షవాతములతో, కన్నీటిమై జీవితాల్లో, దుఃఖ జీవితాల్లో ఉన్నారు నాయన. అయితే దేవుడు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా, నిన్ను నిలువు పెట్టినాడు కదా, నువ్వు మాట్లాడాలని నీ నోరును ముట్టుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని తాకుతున్నాడు కదా, నా కొరకు సేవ చెయ్యి అంటున్నాడు, నా కొరకు బ్రతుకు అంటున్నారు, నీ కొరకు ప్రయాణము సిద్ధమై ఉన్నది. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు, ఓ బిడ్డ ఎవరైతే ఈ వాక్యం వింటున్నావో, ఒకవేళ సేవకుడుగా ఉండి సేవ ఆపినావా, లేకుంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉండి ఆగిపోయినావా, లేక ప్రభు నమ్ముకొని ప్రభుని కార్యాలు చేయలేక ఆగిపోయినావా, ఏ కష్టముతో, ఏ బాధతో, ఏ నష్టముతో ఏలియాలాగా మరి మరణాపేక్ష కలవాడవై కదా యజబెల్ని చూస్తున్నావా, నీ జీవితంలో ఏ యజబెల్లున్నా, ఏ సైతానులున్నా, ఏ అపవాదులున్నా, ఏ బంధకాలు ఉన్నా, ఏవి ఉన్నా, ఏ బలహీనతలున్నా, ఈరోజు దేవుని దగ్గరికి రా అయ్యా, నీ కొరకు నేను నిలవబడతానయ్యా, అయ్యా నీ సేవ చేస్తానయ్యా, అయ్యా నేను మరి పలానా దాంట్లో వెనకబడిపోయినాను ప్రభా, డసిపోయినాను ప్రభా, అలసిపోయినాను ప్రభా, ఎదురాడినాను ప్రభా, ఇక ఎదురాడను నాయన. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను రక్షించినాడు, అత్యున్నతమైన స్థానంలో ఉంచినాడు, గొప్పవాడిగా ఉంచినాడు, నీ చుట్టూరాన నీ పిల్లల నుంచినాడు, నీ భార్యను, నీకు అన్ని ఉద్యోగాలు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. ఈరోజు ప్రభువు అడుగుతున్నాడు, నా కొరకు నువ్వు ఏం చేస్తావు, ఏం చేసినావు, ఈ లోకంలోని ఆయన కొరకు మనం సేవ చేయాలా, ఆయన కొరకు మనం బ్రతకాలా, ఆయన కొరకు మనం జీవించాలా, ఆయన సేవను మనం ఎత్తుకోవాలా, ఆయన సువార్త ఎంతమందికో ఎరగని ప్రజలున్నారు నాయన. భారతదేశ రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాలా, భారతదేశంలో ఎంతోమంది ప్రభువు నమ్ముకోక 100,000 ప్రజలు మరి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, మరణ మృదంగాలలో ఉన్నారు, అన్యులు విగ్రహారాధనలతో మునిగిపోతున్నారు, సత్యదేవుని ఎరగక, సత్యం ఎరగక
ఎటువైపు తరలిపోతున్నారు. సాతాను వాళ్ళ బంధకాలతో కట్టివేసి మరి పాపము అనే దాంట్లో ఇరికిచ్చి వాళ్ళనందరినీ కూడా పట్టుకొని పోతా ఉన్నాడు కదా. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటావా? ఈరోజు అలాగే రక్షణ సువార్తను ఎరిగి కూడా చేయనదానిగా ఉంటావా? ప్రభువుని ఎరిగి కూడా మౌనంగా ఉంటావా? లే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, బదరీ వృక్షం కింద ఉన్న ఏలియాకు చెప్తున్నాడు, నువ్వు లేయి. ప్రభువు కూడా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మౌనంగా ఇంట్లోనే ఉన్నావా? చక్కగా ఇల్లులు కట్టించుకొని అందులో ఏ శరీరములలో పడుకొని నిద్రపోతున్నావా? చక్కని డబ్బుతో నీ డబ్బే, నీ వస్త్రాలే, నీ బంగారే, నీ పిల్లలే, నీ ఇల్లే, నీ సంసారమే అనుకుంటున్నావా? దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు కదా. ఈ నివాసమే కాదు, ఈ భాగ్యమే కాదు నాయన, ఒకరోజు ఈ లోకమంతా అంతరించే పోయే కాలము చాలా దగ్గరలో ఉంది కదా. అందుకొరకే దేవుడు అంటా ఉన్నాడు, యెషయా గ్రంథం 1:12 నా సన్నిధి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొరక్కుటకు మిమ్మల్ని రమ్మన వాడేవడు, మీ నైవేద్యం వ్యర్థము, అవి నాకు అసహించు ధూపార్పణం, దానిని కనువు తేకుడి కదా అంటున్నాడు దేవుడు. నువ్వు ఎలాగా ఉన్నావు మరి? ఈరోజు సరిచేసుకో, ఆయన దగ్గరికి రా. యెషయా గ్రంథం 1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేస్తున్న నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అని చెప్తా ఉన్నాడు. ప్రేబిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావో పరీక్ష చేసుకో, ఆయన సన్నిధిలోనికి రా. అయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, రక్షించిన బిడ్డవైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు రా, ఉజ్జీవింపబడు, రగిలించేబడే బిడ్డగా ఉండు, వెలిగే బిడ్డగా ఉండు. నువ్వు వెలిగించబడి నీ వెలుగును చీకటిలో ఉన్న ప్రజలకిచ్చేదానిగా ఉండు. దానియేలు 12:6 మరి 6 మనం చూసిన రీతిగా, 12:3 చూసిన రీతిగా కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించెదరు, ఎవరు అనేకులు ఆయన వైపు తిరుపుతారో, మరి ఆ రీతిగాను తిరిపే బిడ్డగా ఉండాలని దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని ఎటువైపు తిరుపుతా ఉన్నావు? లోకంలో ఉన్న వాళ్ళను దేవుని దగ్గరికి తెస్తున్నావా? దేవుళ్ళో ఉన్న వాళ్ళను లోకంలోకి తిరిపేదాడిగా ఉన్నావా? ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ఏలియాతో చెప్తున్నాడు, మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం కింద ఉంటాయని ఏం చెప్తున్నాడు? లే, భోజనము చేసి నీ కొరకు, నీ మరి శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధమై ఉన్నది. దేవుడు ఈరోజు నీ కొరకు శక్తి గల సేవ చేయాలని, బలమైన సేవ చేయాలని, దేవుని కొరకు నువ్వు జీవించాలని, అనేకులను దేవుని వైపు తిరిపే బిడ్డగా ఉండాలని, మందిరములోను ఒక గొప్ప విశ్వాసిగా ఉండాలని, బలమైన బిడ్డగా ఉండాలని, ఆయన కొరకు వాడబడే సాధనంగా ఉండాలని, నీవు ఎలాగా దేవునిలో ఉన్నావో అలాగే చీకటిలో ఉన్న వారిని దేవుని దగ్గరికి తెచ్చే బిడ్డగా ఉండాలని దేవుడు నేను కోరుతా ఉన్నాడు. అట్టి బిడ్డగా ఉండాలని ఈరోజే నీవు నీ జీవితంలో తీర్మానం చేసుకో కదా. ఏలియా ఇప్పుడు భోజనం చేసి ఏమంటున్నాడు, అట్టి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. నీవు కూడా నీ జీవితంలో అలాగే దేవుని కొరకు సిద్ధ మనస్సుతో కదా, సంపూర్ణమైన మనస్సుతో, నిండు మనస్సుతో కదా. కాలేబు నిండు మనస్సుతో ఆయను మరి వెంటాడిన వ్యక్తిగా కదా, ఆయన ఆరాధించిన వాడుగా బైబిల్ గ్రంథములో నిలవన్నాడు. ఈరోజు నిండు హృదయాలతో, నిండు మనస్సుతో ఆయన కొరకు మనం నిలవబడదాం కదా. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, ఒకవేళ రక్షణ లేక ఉన్న బిడ్డలారా, ఆయన రక్తముతో మీరు పశ్చాత్తాపం కండి, ఆయన దగ్గరికి రండి, ఆయన పాదాల దగ్గరికి రండి. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు నాయన కదా, ఆయన రక్షించే దేవుడు. ఆయన నా కొరకు, నీ కొరకు ఆయన అమూల్య రక్తాన్ని చిందించిన దేవుడు. ఈరోజు ఆ రక్తంతో నీ పాపాలను కడుక్కో. విశ్వాసి అయితే ఉజ్జీవముతో రగిలించే బిడ్డగా దేవుని కొరకు మండి రోషము కలిగి ఆయన కొరకును సేవ చేయి కదా. ఏలియా అంటున్నాడు, రోషము గలవాడనే నేను ఒక్కడనే మిగలనన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు రోషం కలుగు బ్రతకాలని ఆయన నన్ను నిన్ను కోరుతా ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, జీవం గలదేవ, దేవాని పాదాలకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏలియా జీవితంలో చేసిన నాయన రోషం కలిగిన సేవ మేము చేయాలని కోరుకుంటున్నావు తండ్రి. నశించే ఆత్మల కొరకు భారం కలిగిన వారిగా నీ సేవ చేసే బిడ్డలుగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ప్రతి మనిషి యొక్క ప్రతి మానవుడి కన్నీటి మీరు తుడిచే దేవుడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు.